నువ్వన్నట్లే ఆ రంగడు మన కస్టడీలోనే ఉన్నాడనుకో, నువ్వేం చేస్తావు? వాడి ప్రాణం తీస్తాను. ఏంది వయ విజయ్, నీకైతే దిమా ఖరాబైనదా? లేదు సార్, వాడి చేతిలో చావు దెబ్బ తిని వాడి దయాదాక్షిణ్యాల వల్ల బతికి బయటపడ్డ రోజు నుంచి అణుచుకుంటున్న కోరిక సార్ ఇది. గైతే మొదల్లో గాని సంపనికి మంచి ధైర్యతి చెప్పు. ఊరికి దూరంగా ఉన్న వేమగిరి గుట్ట మీదకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేద్దాం. గట్లంటవా, నక్షైతే మంచిగున్నది. హలో రాయుడు సాబా. ఆ నమస్తే చెప్తాడా దొరా, నమస్తే. సంగతంతా వెనక సిరి చెప్తా గాని మొదల్లో గా రంగడి గాని వేమగిరి గుట్టకు తోలకరండ్రి. అదేంటి, వాణ్ణి నేను చంపుతానన్నానుగా, మీరెందుకు? ఏం లేదయ్యా, నేను మరీ కుర్రతనం కదా, పుసిక్కిన గురు తప్పిందనుకో, ఆడు తప్పించుకోకుండా ఆ రెండో ఛాన్స్ నేను తీసుకుంటాను. ఒకవేళ నా గురు కూడా తప్పిందనుకో, ఇదిగో ఈడు తగులుకుంటాడు. అవు మాల, మరైతే గా రంగడి గాని వేలలోకి వెళ్ళి దిప్పమను రీ అని చెప్పరా. నీలాంటి సిన్సియర్ పోలీసుడు వచ్చి నేనాన్ని మర్డర్ చేస్తాను, ఎన్కౌంటర్ చేస్తాను అని కథలు చెబితే ఇని ఇరుక్కోడానికి నేనేమన్నా ఇలాననుకున్నావా, ఎర్రి ఎదవని అనుకున్నావా? ఆ సంగతి సరే గాని, ఏయ్ మన హీరోయిన్ ఎక్కడరా? నాకు తెలియదు. నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు అని నీకు తెలుసు. మరి తెలిసి తెలిసి నాకు తెలవదు అంటల్లో నీ ఉద్దేశం ఏంటో నాకు తెలవటం లేదు. అరే చెప్పరా బై, నువ్వు చెప్పకుంటే గపోరికన్నా ముందలా నీ పెండ్లం దొస్తుంది. బోలు బోలు బోలరా. చెప్పను. అంటే నీకు తెలిసనగా, ఎరా అంకుశం చూసావా, రౌడీ ఇన్స్పెక్టర్ చూసావా, రెచ్చిపోతున్నావు. అంటే ఇది సినిమా స్టైల్ అనమాట, మంది సినిమా స్టైలే. రే సినిమా స్టైల్ అంట్రా. కాదురా, శోభ ఎక్కడుందో చెప్పు.